హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అరటి పండును ఎక్కువగా తింటారు, దీన్ని కొంతమంది బ్రేక్ఫాస్ట్ లాగా ఉదయం కూడా తింటారు. మనం ఈ వీడియోలో అరటి పండును ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుందాం. చాలామంది దీన్ని ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటారు, కానీ ఏ పండునైనా ఆయుర్వేదం ప్రకారం దాన్ని తినడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవి ఏ సమయంలో తినాలో, అప్పుడు తినటం వల్లనే మీకు వాటి వల్ల ఎలా ఉపయోగం కలుగుతుంది, అలాగే అరటిపండు తినడానికి కూడా ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఫ్రెండ్స్, అరటిపండు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడం కోసం, కడుపు నొప్పి అసిడిటీ వంటివి తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అరటిపండు ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే విషయం తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అరటిపండులో ఐరన్, విటమిన్ B6, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ. అరటిపండు చాలామంది ఖాళీ కడుపుతో తింటారు, కానీ అలా మాత్రం తినకూడదు. అరటిపండులో ఉండే కాల్షియం, మెగ్నీషియం శరీరాన్ని సమతుల్యం చేసుకోలేవు. అరటిపండును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆకలి వెయ్యదు, తగ్గుతుంది. ఇది చాలా అపాయకరం. కొంతమంది అరటిపండును పడుకునే ముందు తింటారు, అందువల్ల మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. మరియు కోల్డ్ ప్రాబ్లం కూడా వస్తుంది. అరటిపండును బ్రేక్ఫాస్ట్ తర్వాత తినొచ్చు, దానివల్ల మీ శరీరానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, అరటిపండు కాకుండా వేరే ఏ పళ్ళైనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే తినాలి, ఖాళీ కడుపుతో తినకూడదు. అందువల్ల మీ శరీరంలో చాలా అపాయాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.